మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు అన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్కు మద్దతుగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే జనసభ ఏర్పాట్లను అజ్మీరా సీతారాం నాయక్లు కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గరికపాటి మోహన్ రావు మాట్లాడుతూ ఈ సభ ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా హాజరవుతారని, మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన బహిరంగ సభావేదిక వద్దకు చేరుకుంటారని, ఈ బహిరంగ సభకు సుమారు 25,000 మంది ప్రజలు హాజరవుతారని, సభకు హాజరయ్యే ప్రజలు ఇబ్బందులు పడకుండా మంచినీళ్లు, మజ్జిగ, కూలర్లు ఏర్పాటు. గిరిజన ప్రాంతం అయినటువంటి మానుకోట మీద అటు ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఆదిలాబాద్ పార్లమెంటు కూడా ఈ రెండు గిరిజన రిజర్వ్ స్థానాల మీద కేంద్ర పార్టీ ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉందనటానికి ఇది ఒక మచ్చుతురుక అని చెప్పేసి మానుకోట పార్లమెంటు ప్రజలకు మేము విన్నవించుకుంటా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా అభ్యర్థి ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ప్రొఫెసర్గా వృత్తిరీత్యా పదవీ విరమణ చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ మానుకోట నుంచి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తూ ఉన్నాడు. దేశ ప్రధాని ఈ మహిబాద్ గడ్డ మీద కాలు మోపినప్పటి నుంచి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక ఆశ చిగురించింది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు మాకు న్యాయం జరుగుతుంది మోడీ గారు వచ్చారని, ఆ తర్వాత జరిగినటువంటి ఆ స్థానిక ఎన్నికల్లో ప్రభావం ఏంటిది, ఎందుకు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారనేది మీకు అందరికీ తెలుసు. అనేక కష్టాలతో అనేక సబండ వర్ణాల కృషి వల్ల వచ్చినటువంటి తెలంగాణను నాశనం చేసిన కేసీఆర్ను దించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఆనాడు ఒక పార్టీకి ఓటేయగలిగారు. కానీ ఇవాళ దేశమంతా ఒకటే ఆలోచనలో ఉంది, మాకు పార్టీలతో సంబంధం లేదు, ఈ దేశానికి ఎవరు రక్షకులు ఉంటారో, ఎవరైతే ఈ దేశాన్ని గౌరవిస్తారో, ఈ దేశం మా దేశం ప్రపంచ దేశాల్లో గౌరవించబడుతుందో ఆ నాయకునికే మేము ఓటేస్తాం, ఆ విశ్వ నాయకుడే మా మోడీ గారు అనేటువంటి ఒక నినాదం వచ్చింది.